యేసుక్రీస్తు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? ఆగమన కాలానంతరం వచ్చేటువంటి క్రిస్మస్ సీజన్లో కథోలిక శ్రీసభ క్రీస్తు జీవితంలోని పలు ఘట్టాలను స్మరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు రాజుల పండుగ తర్వాత వచ్చేటువంటి తదుపరి ఆదివారం రోజున ప్రతి ఏటా కథోలిక శ్రీసభ యేసుక్రీస్తు బాప్తిస్మ పండుగను జరుపుకుంటుంది. ఈ పండుగ కేవలం కథోలికులు మాత్రమే జరుపుకుంటూ ఉన్నప్పటికీ పండుగలో అంశంలో ఉండేటువంటి ఓ డౌట్ మాత్రం కథోలికులు ప్రొటెస్టెంట్లు ఇద్దరికీ ఉంటుంది. అదే, యేసుక్రీస్తు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అని. సాధారణంగా కథోలికులు బాప్తిస్మాన్ని జ్ఞానస్నానం అని సంబోధిస్తూ ఉంటారు. సో జ్ఞానస్నానం అన్న బాప్తిస్మం అన్న రెండు ఒకటే. బాప్తిస్మం అనేది గ్రీకు పదం. గ్రీకు పదాన్ని యథావిధిగా అనువాదం చేయడం వల్ల బాప్తిస్మం అనేటువంటి పదం మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ జ్ఞానస్నానం అనేది తెలుగు పదం అన్నమాట, తెలుగు అనువాదం. సాధారణంగా మనుషులు జన్మ పాపంతో పడతారని, దాన్ని పరిహరించేందుకు బాప్తిస్మం తీసుకుంటాము అని భావిస్తూ ఉంటాం. అయితే బాప్తిస్మం అనే అంశం అంతకంటే లోతైంది. ఇప్పుడు మనం క్రీస్తు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడన్న విషయంపై లోతుగా చర్చిద్దాం. ఇందులో మొదటి పాయింట్, బాప్తిస్మం ద్వారా కేవలం పాపాలు పరిహరించడం మాత్రమే కాదు, దేవుని యొక్క జీవాత్మ మనలో ప్రవేశించి మనలోని దేవుని ప్రియబిడ్డలుగా మారుస్తుంది. అందుకే ఈ కార్యక్రమానికి ఏదో ఒక చోట పునాది పడాలి కదా. అటువంటి పునాదినే క్రీస్తు తన బాప్తిస్మం ద్వారా ఏర్పాటు చేశారు. తన క్రియ ద్వారా మనకు ఒక మాదిరిని చూపించారు. క్రీస్తు ద్వారా మనమంతా దేవుని ఒడిని చేరినట్లే బాప్తిస్మం ద్వారా మనమంతా ఆ రక్షణ ప్రణాళికలో అడుగుపెడుతున్నాము. రెండవది, బాప్తిస్మంలో ముఖ్యంగా రెండు కార్యక్రమాలు ఒకేసారి జరుగుతాయి. మొదటిది మరణం, రెండవది పునరుత్థానం. నీటిలో ముంచడం ద్వారా లేదా నీటిని మీద పోయడం ద్వారా క్రీస్తు మరణంలోకి మనం భాగమవుతున్నాము. అలాగే నీటిలో నుంచి పైకి లేపడం ద్వారా లేదా నీరు పోసిన తర్వాత బిడ్డను పైకి లేపడం ద్వారా క్రీస్తు జీవితంలోకి, జీవంలోకి మనం భాగమవుతున్నాము. నేడు విశ్వాసులమైనటువంటి మనకు ఈ రకమైన అనుభవాన్ని అందించేందుకే నాడు యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని స్వీకరించాడు. మూడవదిగా, నాడు యోనా సముద్రంలో పడిపోగానే దేవునికి ప్రార్థన చేశాడు. అనంతరం దేవుడు ఆయన్ను చేప ద్వారా రక్షించాడు. అలాగే మనపై నీరు పోస్తున్నటువంటి సమయంలో లేదా మనం నీటిలో మునిగినటువంటి సమయంలో మనం పాతాళాన్ని చూస్తూనే వెనువెంటనే తిరిగి పరలోక జీవితాన్ని చూస్తాం. ఇది రక్షణ ప్రణాళికలో దేవుడు మనకు చూపిస్తున్నటువంటి మొదటి గుర్తు. యోనా చేప, ఆ తర్వాత నోవా పడవ, ఇలాంటి సంజ్ఞలతో మనం దీన్ని పోల్చవచ్చు. చేప యోనాను ఆదుకున్నట్లుగా, పడవ నోవాను ఆదుకున్నట్లుగా, నేడు బాప్తిస్మం ద్వారా క్రీస్తు మనల్ని ఆదుకున్నాడు అని గుర్తుగా చూపించేందుకే యేసుక్రీస్తు నాడు బాప్తిస్మం పొందాడు. నాలుగవది, బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ అగ్నిసూచిక పవిత్రాత్మను కూడా పొందుతున్నారని పుణిత మార్కు గారు తాను రాసినటువంటి సువార్తలో పేర్కొన్నారు. నాడు పవిత్రాత్మ బహిరంగంగా అందరికీ అనుగ్రహించబడక పూర్వమే క్రీస్తు తాను ఆరోహణమయ్యే ముందుగా పవిత్రాత్మను శిష్యులపై ఊదినట్లుగా యోహాను శుభవార్త 20వ అధ్యాయం చివరిలో చూస్తాం. అక్కడ అది సూచిక. అలాగే తన ద్వారా దేవుని వద్దకు రానున్న వారంతా బాప్తిస్మం తీసుకోవాల్సి ఉంటుందన్నటువంటి సూచికను మనకు అందించేందుకు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. ఐదవది, ఇక చివరగా మనం బాప్తిస్మాన్ని ఒక్కసారి తీసుకొని దాని గురించి మర్చిపోకుండా ఉండేందుకు, ఈ బాప్తిస్మ వాగ్దానాలను మరణం వరకు నిలుపుకోవడానికి సహకరించేందుకే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మనిషిగా మారింది తన కోసం కాదు, అద్భుతాలు చేసింది తన కోసం కాదు, శిలువ శ్రమలను అనుభవించిందేమో తన కోసం కాదు, మరణించింది తన కోసం కాదు, తిరిగి లేచింది తన కోసం కాదు, చివరకు బాప్తిస్మం పొందింది కూడా తన కోసం కాదు. ఇవన్నీ కూడా మన కోసమే చేశాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఇవన్నీ నీ కోసమే చేశాడు. మరి ఆయన కోసం నువ్వేం చేస్తావు నిర్ణయించుకో. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.